నిన్న మాట్లాడుతుండు సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి. ఏం మాట్లాడుతుండు నిన్న? గత ప్రభుత్వం అట యాసంగి పంటలో రైతు బంధు ఎగ్గొట్టిందట. రైతు బంధు డబ్బులు ఇవ్వడానికి మేము జమ చేసి ప్రకటన కూడా చేస్తే ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇచ్చింది మీరు, రైతు బంధును ఆపింది మీరు. ఇంకా అప్పుడు నువ్వు రెచ్చిపోయేమన్నావు, ఇప్పుడైతే 10,000 మేము వస్తే 15,000 రైతు బంధు వేస్తా అని ఎన్నికల్లో ప్రచారం చేసినావు. డిసెంబర్ 7వ తారీఖు నాడు నువ్వు ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్నావు. నాట్లు ఎప్పుడు పడతాయి తెలంగాణలో? డిసెంబర్ 7 తర్వాత, 10 తర్వాత, జనవరి దాకా పడుతుంటాయి నాట్లు. ఎప్పుడైనా డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలలో రైతు బంధు వేసినాం. ఇప్పుడు నువ్వు ఎప్పుడు ఇస్తా అంటున్నావు రైతు బంధు? జనవరి 17వ తారీఖు తర్వాత రైతు బంధు ఇస్తా అంటున్నావు. డిసెంబర్ 7 నాడే నువ్వు ముఖ్యమంత్రి అయితివి, మరి నువ్వు ఇవ్వాలి కదా రైతు బంధు. ఇప్పుడు జనవరి 17కి ఇస్తా అంటున్నావు. జనవరి 17కు డిసెంబర్ 7కు మధ్య తేడా 40 రోజులు. అంటే రైతు బంధు ఎగ్గొట్టింది రేవంత్ రెడ్డి, నిస్సిగ్గుగా గత ప్రభుత్వం ఎగ్గొట్టిందని చెప్పగలిగిన నేర్పరితనం కూడా రేవంత్ రెడ్డిలో ఉంది. అంటే దొంగే దొంగ దొంగ అన్నట్టు ఈయన ఎగ్గొట్టింది రేవంత్ రెడ్డి, రైతు బంధును ఆపింది రేవంత్ రెడ్డి, కేసీఆర్ ఎగ్గొట్టిండు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఎగ్గొట్టిందని ఉల్టా చోర్ కోత్వాల్కు డాంటే అనే విధంగా మాట్లాడిండు. కరోనా వరుస 2 సంవత్సరాలు కరోనా వస్తే కూడా క్రమం తప్పకుండా 11 విడతల్లో 72,000 కోట్లు ఇచ్చింది కేసీఆర్ కదా. రైతు బంధు, రైతు బీమా కలిపితే 82,000 కోట్లు రైతులకు నేరుగా లబ్ధి చేకూర్చిన నాయకుడు కేసీఆర్. నిజమైన రైతు బంధువు కేసీఆర్. నువ్వు అవి ఆపుకుంటూ ఆపుకుంటూ కొర్రీలు పెట్టి అంత కొడితే 20,000 కోట్లు ఇచ్చినావు. ఇంకా 11,000 కోట్ల రుణమాఫీ ఉన్నది. నువ్వు ఇచ్చిన 20,000 కోట్లు కేసీఆర్ గారు ఒక్క రైతు బంధు రైతు బీమాకి ఇచ్చిన డబ్బు 82,000 కోట్లు. అంటే నీకంటే 4 రెట్లు అధికంగా ఇచ్చిండు కేసీఆర్ గారు. ఈ రకంగా రైతు బంధు విషయంలో 3 పంటలకు ఇవ్వాలన్న రేవంత్ రెడ్డి, ఉన్న పంటకు ఎగ్గొట్టిన రేవంత్ రెడ్డి నిజస్వరూపం మీ ముందు పెట్టాం. అదేవిధంగా రెండవది బతుకమ్మ చీరలు. బతుకమ్మ చీరల్లో ఎట్లా మాట్లాడిండు, ఆయన నోటికి మొక్కాలి, చాలా గొప్ప సుభాషితాలు వల్లించిండు. ఒక్కసారి ఆ దివ్య ప్రవచనాలు చూద్దాం. ఒక మంచి డిజైన్ తో ప్రతి ఆడబిడ్డకు 2 చీరలు ఇస్తే 30 లక్షల చీరలు మంచి డిజైన్లతోని మంచి క్వాలిటీ. సరిగా రాలే బిడ్డ. ఒక్క మంచి డిజైన్ తో ప్రతి ఆడబిడ్డకు 2 చీరలు ఇస్తే 30 లక్షల చీరలు మంచి డిజైన్లతోని మంచి క్వాలిటీతో ముందుకు రమ్మని మా అధికారులకు సూచన చేసినాం. ఒక్క మంచి ఆ రోజేమో కేసీఆర్ గారి ప్రభుత్వం ప్రతి బతుకమ్మ పండుగ కూడా ఏ పేదింటి ఆడబిడ్డ కూడా పండుగ పూట పాత చీరలు కట్టుకోవద్దు, కొత్త చీర కట్టుకోవాలి, ఇటు చేనేత కార్మికులకు ఉపాధి దొరకాలని కేసీఆర్ గారు చీరలు ఇచ్చారు. ఏమన్నాడు రేవంత్ రెడ్డి గారు, చాలా మంచి డిజైన్లు ఇస్తాం, ఒక్క చీర కాదు 2 చీరలు ఇస్తా అన్నాడు. కానీ ఉన్న చీర ఎగబెట్టిండు కదా రేవంత్ రెడ్డి. మన తెలంగాణలో ఆడపిల్లల్ని మహాలక్ష్మిలుగా చూస్తాం. జనరల్గా ఆడపిల్లలకు కట్నం పెడతామంటే ప్రాణం పోయినా సరే ఆడపిల్ల కట్నం తప్పకుండా ఇస్తాం, చెల్లించుకుంటాం, వాళ్ళ మాట తప్పకుండా ఇస్తూ ఉంటాం. ఆడపిల్లకు మాట ఇచ్చి తప్పితే అది పెద్ద పాపంగా మనం తెలంగాణలో భావిస్తూ ఉంటాం. మరి అలాంటి ఆడపిల్లల్ని, మన అక్కా చెల్లెల్ని మోసం చేసినటువంటి చరిత్ర ఇవాళ రేవంత్ రెడ్డి గారిది. ఆ రోజేమో 2 చీరలు ఇస్తా అన్నాడు. 2 చీరలు కాదు కదా, కనీసం జాకెట్ పీస్ కూడా ఇవ్వలేను, జాకెట్ పీస్ కూడా ఇవ్వలేదు. పండగ పూట ఆడపిల్లల్ని రేవంత్ రెడ్డి ఏ రకంగా బాధ పెట్టిండో, ఏ రకంగా మోసం చేసిండో ఆయన డబుల్ స్టాండర్డ్స్ ఇప్పుడు మన మహిళల విషయంలో చూశాం. ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేయాలని, పేదల రక్తమాంసాలు బిలుస్తున్నారని, పేదలను ఉసురు పోసుకుంటున్నారని రెచ్చిపోయి మాట్లాడిండు రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటి రెడ్డి గారు, సీతక్క గారు, ఇంకా అందరి వీడియోలు ఉన్నాయి, నేను టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. కానీ ఇవాళ ఏమంటున్నారు, డబ్బు కట్టాల్సిందేనట. ఇప్పుడు 15,000 కోట్ల రూపాయల డబ్బు కట్టండి అని అధికారులకు ఛార్జ్ మెమోలు ఇస్తున్నారు. ఏమైంది, ప్రజల దగ్గర డబ్బు కట్టిస్తలేరు, ప్రజల్ని బెదిరించండి, అవసరమైతే కడీలు వీకండి, లేఅవుట్లు కూల్చండి, ప్రజల చేత డబ్బు కట్టించండి అని చెప్పి ఇవాళ ప్రజల రక్త మాంసాలు పీల్చి ఇవాళ ఎల్ఆర్ఎస్ డబ్బులు పేద ప్రజల దగ్గర వసూలు చేస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఆ రోజు ఉచితంగా చేయాలన్న మీరు ఇవాళ పేద ప్రజల రక్త మాంసాలు ఎందుకు పీలుస్తున్నారు?
ఎందుకు ఎల్ఆర్ఎస్ కు ప్రజలు డబ్బులు కట్టాలి, కట్టద్దు అని బట్టి విక్రమార్క మాట్లాడింది కదా, అదే మాట మేమంటున్నాం. తెలంగాణ ప్రజలారా, ఎల్ఆర్ఎస్ కట్టకండి, ఆనాటి బట్టి గారి మాటని నేను ఇవాళ చెప్తా ఉన్నా. నిజంగా మీరు మనుషులైతే, మాట మీద నిలబడే తత్వం ఉంటే, పేదల మీద ప్రేమ ఉంటే ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గ్రూప్ టూ గ్రూప్ వన్ ఎగ్జామ్స్ కేసీఆర్ గారు పెట్టాలని నిర్ణయం తీసుకుంటే వాయిదా వేయాలి, రెండు పరీక్షలు ఒక్కసారి ఎట్ట రాస్తారు అని చెప్పి ఈయన గారు ఆ రోజు మాట్లాడినాడు, ట్వీట్ పెట్టినాడు. మొన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇదే పిల్లలు అశోక్ నగర్లో రోడ్ల మీదకి వచ్చి పరీక్షలు వాయిదా వేయాలంటే ఇది ప్రతిపక్షాల కుట్ర అన్నాడు. తలకు మాసినోడే పరీక్షలు వాయిదా వేయాలంటారని, చదువు రానోళ్ళే పరీక్షలు వాయిదా వేయమంటారని నోటికి వచ్చినట్టు ఈయన మాట్లాడిండు. మళ్ళీ ఇప్పుడేం మీరే చూసిండ్రు, ఆ తలకు మాసినోడే వాయిదా వేయమంటాడు అని అన్నది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆ పరీక్షలు వాయిదా వేసింది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఎవడు తలకు మాసినోడే, ఇప్పుడు ఎవడు తలకు మాసినోడు, నువ్వే కదా అన్నావు తలకు మాసినోడే వాయిదా వేయమంటాడు అని చెప్పి, మరి వాయిదా వేసింది కూడా నువ్వే కదా. అంటే ఈ రకంగా ఆయన కన్వీనియంట్గా ఎప్పుడు ఎట్లంటే అట్లా మాట్లాడడం, ఏదంటే అది మాట్లాడితే ప్రజలు నమ్ముతారనే విధంగా ఈ ట్రిపుల్ స్టాండర్డు పరీక్షల వాయిదా విషయంలో, నిరుద్యోగుల విషయంలో మాట్లాడిండు.